హలో ఎవ్రీవన్. ఈరోజు మనము డిగ్రీ ఫోర్త్ సెమ్ ఇంగ్లీష్ కి ప్రిస్క్రైబ్ చేయబడిన యూనిట్ 4లో ది లాటరీ టికెట్ అనే ప్రోజ్ లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. దీని ఆథర్ వచ్చేసి యాంటన్ చెఖవ్. అయితే నేను ఎప్పుడు చెప్తాను కదా, ప్రీ రీడింగ్ క్వశ్చన్స్ తప్పకుండా మీరు డిస్కస్ చేసుకోవాలని. సో ఫస్ట్ వన్ వచ్చి, డూ యూ బిలీవ్ ఇన్ లక్? ఇన్ వాట్ యాక్టివిటీస్ ఆర్ సిట్యుయేషన్స్ డూ పీపుల్ జనరలీ హోప్ టు హ్యావ్ లక్ ఆన్ దేర్ సైడ్? అంటే అదృష్టాన్ని మీరు నమ్ముతారా? ఎటువంటి సిట్యుయేషన్స్లో, లైఫ్ సిట్యుయేషన్స్లో మీరు లక్ గురించి ఆలోచిస్తారు? ఓకే, అది మీరు డిస్కస్ చేసుకోండి. నరేట్ అన్ ఇన్సిడెంట్ ఇన్ విచ్ యూ ఆర్ సమ్వన్ యూ నో డిపెండెడ్ ఆన్ లక్ రాదర్ దెన్ ఎఫర్ట్. మామూలుగా కష్టపడకుండా లక్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎవరైనా మీకు తెలుసున్నా, లేకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగినా మీ జీవితంలో అది మీరు షేర్ చేసుకోవాలి. ఓకే, కంపల్సరీ తప్పకుండా ఉండుంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో లక్ అనేది ఒక రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడో ఒకసారి, నేను ప్రతిసారి అనను. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ వెల్త్ ఎనేబుల్ వన్ టు డూ దట్ వన్ కెనాట్ డూ వితౌట్ మనీ? కన్వర్స్లీ, వాట్ ప్రాబ్లమ్స్ డూ వెల్దీ పీపుల్ ఫేస్? అంటే ఐశ్వర్యవంతులు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే డబ్బు వల్ల కానిది ఏదైనా ఉందా? డబ్బే అన్నింటికి మూలం అనుకుంటాం కదా మనము, కానీ అలా కాకుండా ఏదైనా ఉంటుందా? సో ఈ త్రీ క్వశ్చన్స్ మీరు డిస్కస్ చేసుకోవాలి క్లాస్లో మీ ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే ఎవరు లేకపోతే మీరు ఒంటరిగా అయినా మీరు ఆలోచించవచ్చు వాటి గురించి. ఓకే, నౌ లెట్ అస్ జంప్ ఇన్ టు ద లెసన్. ఫస్ట్ అబౌట్ ది ఆథర్. ద రష్యన్ రైటర్ యాంటన్ చెఖవ్, బోర్న్ ఇన్ 1860-1904, ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ షార్ట్ స్టోరీ రైటర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ లిటరేచర్. అంటే మొత్తము లిటరేచర్లోనే ఇతను ఒక గ్రేట్ షార్ట్ స్టోరీ రైటర్ అనమాట, యాంటన్ చెఖవ్. కానీ చూడండి, ఆయన 44 ఏళ్ళు మాత్రమే బతికాడు, చాలా చిన్న ఏజ్లోనే చనిపోయాడు. అంటే అప్పుడు లండన్లో ఎక్కువగా ట్యూబర్క్లాసిస్, అంటే టీబీ అంటారు కదా, అది ఎక్కువగా ఉండేదన్నమాట. ఆ జబ్బుని కన్జంప్షన్ అనేవాళ్ళు, చాలా మంది ఆ జబ్బుతో చనిపోయేవాళ్ళు అనమాట. అప్పుడు దానికి ఇంకా మందు కనుక్కోలేదు. అసలు టీబీ వచ్చిందంటే గజగజ వణికిపోయారు, ఇంకా అయిపోయింది మా పని అనేసి అనమాట. అట్లాంటి జబ్బు అది అప్పుడు బాగా ఉండేది. సో చెఖవ్ వాజ్ ఎ డాక్టర్. ఈయన ప్రొఫెషన్ గా యాంటన్ చెఖవ్ వచ్చి డాక్టర్ అనమాట. సో ఈ మెడికల్ కెరియర్ వల్ల ఆయనకు ఉపయోగం ఏమంటే, రష్యన్ సొసైటీతో చాలా ఆయనకి సంబంధాలు ఏర్పడ్డాయి అనమాట. అంటే డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్, అంటే మానవుల యొక్క దృక్పథం ఎలా ఉంటుంది అన్నది ఆయనకు చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే రోజు చాలా మందితో పరిచయాలు ఉండేవి కదా డాక్టర్గా. సో అట్లా హ్యూమన్ నేచర్ గురించి బాగా అర్థమైంది ఆయనకి. అందుకే ఆయన షార్ట్ స్టోరీస్ ఎక్కువ కూడా సైకాలజీ, అంటే హ్యూమన్ సైకాలజీ మీద ఉంటాయి అన్నమాట. ద ఫాలోయింగ్ స్టోరీ డిపిక్ట్స్ హౌ మనీ కెన్ ఇరోడ్ ఈవెన్ సీమింగ్లీ స్టేబుల్ రిలేషన్షిప్. ఇప్పుడు మనం చదువుకోబోయే లెసన్ ఏంటంటే, డబ్బు అనేది, ధనం అనేది ఎలా రిలేషన్షిప్స్ని చెడగొడుతుంది. అంటే సీమింగ్లీ స్టేబుల్ అంటే ఎంత దగ్గరి రిలేషన్షిప్నైనా కూడా అది ఎఫెక్ట్ చేయగలుగుతుంది అనమాట డబ్బు. అది ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. మిడిల్ క్లాస్ కపుల్ అజ్యూమ్ దే హ్యావ్ వన్ ద లాటరీ అండ్ బిగిన్ టు స్పెక్యులేట్ ఇండివిజువల్లీ వాట్ ఈచ్ వుడ్ డూ విత్ ద విన్నింగ్స్. ఇన్ ఓన్లీ అ ఫ్యూ మినిట్స్ దే బిగిన్ టు సస్పెక్ట్ అండ్ డెస్పైజ్ ఈచ్ అదర్, విషింగ్ టు కీప్ ద మనీ ఫర్ దెమ్ సెల్ఫ్ అలోన్. అంటే ఒక మధ్యతరగతి కపుల్, ఒక జంట ఏమవుతుందంటే, అజ్యూమ్ వాళ్ళు అనుకుంటారనమాట, వాళ్ళకి లాటరీ టికెట్ వచ్చింది, తగిలింది అని చెప్పేసి అనుకొని, ఇంకా స్పెక్యులేట్ ఇండివిజువల్లీ, ఆ డబ్బు నాకే గనక ఉంటే నేను ఎలా ఎంజాయ్ చేస్తానని భర్త అనుకుంటాడు. నేను భర్తకు అసలు ఇవ్వను ఆ డబ్బు అని చెప్పేసి భార్య అనుకుంటుంది అనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్యలో సంబంధాలు కూడా తెగిపోయే స్థితికి వస్తాయి ఈ డబ్బు రావడంతో. సో డిస్పైస్ ఈచ్ అదర్ అంటే గెట్ రిడ్, ఒకరినొకరు వదులుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారనమాట. సో అది ఇప్పుడు మనము చదువుకోబోతున్నాము. సో మనం కూడా సమాజంలో చాలా మందిని చూస్తుంటాం కదా, డబ్బుకి లొంగని వాళ్ళు కానీ, అంటే వాల్యూస్కి, విలువలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. చెప్పడం అందరం మాట్లాడతాం, కానీ నిజంగా మనం కూడా ఆ ప్లేస్లోకి వెళ్తే ఏమో మనం కూడా మారిపోతామేమో డబ్బు రాగానే. సో అది మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఓకే, ఇవాన్ డిమిట్రిచ్ ఇతని పేరు అనమాట, మన ప్రొటాగనిస్ట్, అంటే ఎవరి గురించి అయితే మనం చదువుకోబోతున్నామో అతను, ఇవాన్ డిమిట్రిచ్, a middle class man who lived with his family on an income of 1200 a year and was very well satisfied with his lot, sat down on sofa after supper and began reading the newspaper. ante supper ante evening chese dinner ni supper antar anamata. so dinner aipogane sofa lo kuchunnadu, atanki samacharaniki 1200
రూబుల్స్ వస్తాయి, రష్యన్ కరెన్సీ వస్తాయి. వెరీ వెల్ సాటిస్ఫైడ్, అతనికి చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాడు అనమాట, సంతృప్తిగా ఉన్నాడు జీవితంతో. అయితే జస్ట్ న్యూస్ పేపర్ చదువుదామని చదువుతున్నాడు ఆ ఈవినింగ్. ఐ ఫర్గాట్ టు లుక్ ఎట్ ద న్యూస్ పేపర్ టుడే, హిజ్ వైఫ్ సెట్ టు హిమ్ యాజ్ షీ క్లియర్ ద టేబుల్. లుక్ అండ్ సీ వెదర్ ద లిస్ట్ ఆఫ్ డ్రాయింగ్స్ ఇస్ దేర్. లిస్ట్ ఆఫ్ డ్రాయింగ్స్ అంటే ఏంటి, లాటరీ టికెట్ యొక్క డ్రాల్ అనమాట. ఇప్పుడు వేస్తూ ఉంటారు కదా న్యూస్ పేపర్లో, లాటరీ టికెట్ కొనే వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. ఆ డ్రాస్ ఉన్నాయేమో ఒకసారి చూడండి అని వాళ్ళ హస్బెండ్కి చెప్తుంది అనమాట, మర్చిపోయాను అని. ఎస్ ఇట్ ఈజ్, సెడ్ ఇవాన్ డిమిట్రిచ్, బట్ హ్యాజెంట్ యువర్ టికెట్ ల్యాప్స్, నీ టికెట్ ఇప్పటికి ఎక్స్పైర్ అయిపోవాలే కదా లాటరీ టికెట్ అని అడుగుతున్నాడు. నో, ఐ టుక్ ది ఇంట్రెస్ట్ ఆన్ ట్యూస్డే. ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ కొత్త లాటరీ టికెట్ నేను ట్యూస్డేనే కొన్నాను కాబట్టి ఇంకా నాకు టైం ఉంది. సో వాట్స్ ద నెంబర్, సిరీస్ 9499, నెంబర్ 26. ఆల్ రైట్, వీ విల్ లుక్. 9499 and 26. ఇవాన్ డిమిట్రిచ్ హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ లాటరీ లక్ అండ్ వుడ్ నాట్ యాజ్ ఎ రూల్ హ్యావ్ కన్సెంటెడ్ టు లుక్ ఎట్ ద లిస్ట్ ఆఫ్ విన్నింగ్ నెంబర్స్. బట్ నౌ, యాజ్ హీ హ్యాడ్ నథింగ్ ఎల్స్ టు డూ అండ్ యాజ్ ద న్యూస్ పేపర్ వాస్ బిఫోర్ హిస్ ఐస్, హీ పాస్డ్ హిస్ ఫింగర్ డౌన్వర్డ్స్ అలాంగ్ ద కాలమ్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఇమీడియట్లీ, యాజ్ దో ఇన్ మాకరీ ఆఫ్ హిస్ స్కెప్టిసిజం. స్కెప్టిసిజం అంటే డౌట్ అనమాట. అతనికి ఎప్పుడు కూడా నమ్మకం లేదు, నో ఫెయిత్ ఇన్ లాటరీ లక్. ఎప్పుడు డౌటా, ఏమొస్తుందిలే అని చెప్పేసి ఎప్పుడు డౌట్ పడుతూ ఉంటాడు. ఆ డౌట్ని మాకరీ అంటే ఎగతాళి చేస్తున్నట్టుగా ఏం జరిగింది ఇప్పుడు, నో ఫర్దర్ దాన్ ద సెకండ్ లైన్ ఫ్రమ్ ద టాప్, హిస్ ఐ వాస్ కాట్ బై ద ఫిగర్ 9499. అనేబుల్ టు బిలీవ్ హిజ్ ఐస్, హీ హరీడ్లీ డ్రాప్ ద పేపర్ ఆన్ హిస్ నీస్ విదౌట్ లుకింగ్ టు సీ ద నెంబర్ ఆఫ్ ద టికెట్ అండ్ జస్ట్ యాజ్ దో సమ్ వన్ హ్యాడ్ గివెన్ హిమ్ అ డూష్ ఆఫ్ కోల్డ్ వాటర్, హీ ఫెల్ట్ అన్ అగ్రియబుల్ చిల్ ఇన్ ద పిట్ ఆఫ్ ద స్టమక్, టింగ్లింగ్ అండ్ టెరబుల్ అండ్ స్వీట్. అక్కడ చూసేసరికి సెకండ్ లైన్లో ఏముంటుంది, ఆ వాళ్ళ యొక్క సిరీస్ కనిపిస్తుంది అక్కడ, 9499. అనేబుల్ టు బిలీవ్, నమ్మలేకపోతాడు అనమాట, అతని కళ్ళను అతని నమ్మలేకపోయి ఆ పేపర్ని కింద పడేస్తాడు అనమాట. పడేసి ఇంకా నెంబర్ ఉంటుంది కదా 26, ఆ నెంబర్ కోసం చూడకుండా ఒక్కసారిగా షాక్కి గురవుతాడు అనమాట. యాజ్ ఇఫ్ సమ్ వన్ గివెన్ హిమ్ డూష్ ఆఫ్ కోల్డ్ వాటర్. డూష్ ఆఫ్ కోల్డ్ వాటర్ అంటే చల్లటి నీళ్లు అతని మీద చల్లినట్టుగా ఒక్కసారిగా కొయ్యబారిపోయాడు అనమాట. ఆ నెంబర్ని చూసి నమ్మలేకపోయాడు. ఈ ఫెల్ట్ అండ్ అగ్రియబుల్ చిల్, చిల్ అంటే ఒకలాంటి జలధరింపు అనమాట. ఎక్కడ, ఇన్ ద పిట్ ఆఫ్ ద స్టమక్. మీరు ఎప్పుడైనా గమనించారా, మనకి ఏదైనా అనుకోని సంఘటన జరిగినా, భయం కలిగించేది కానీ నమ్మలేని విషయాలు జరిగినా కూడా మన కడుపులో ఒకలాంటి ఏమంటారు, ఒక టింజ్ లాగా, ఒక చిల్ లాగా, జలధరింపు లాగా ఫీల్ అవుతాం అనమాట. అది అతడు ఫీల్ అయ్యాడు, టింగ్లింగ్ అండ్ టెరబుల్ అండ్ స్వీట్. ఇక్కడ ఏంటి, ఈ షాక్ ఎట్లాంటిది, స్వీట్ అనమాట, అంటే డబ్బులు వస్తున్నాయి కదా అందుకని. మాషా, 9499 ఈస్ దేర్, హీ సెడ్ ఇన్ ఎ హాలో వాయిస్. ఆ వాయిస్ అన్నది మారిపోయి నమ్మలేకుండా అయిపోయి గొంతు పెగలటం లేదనమాట. చెప్తున్నాడు భార్య, మా భార్య పేరు మాషా, మాషా ఉంది, మన సిరీస్ ఉంది అని చెప్పి. హిజ్ వైఫ్ లుక్డ్ అట్ హిస్ అస్టానిష్డ్ అండ్ పానిక్ స్ట్రికెన్ ఫేస్ అండ్ రియలైజ్ దట్ హీ వాజ్ నాట్ జోకింగ్. 9499, షీ ఆస్క్డ్ టర్నింగ్ పేల్ అండ్ డ్రాపింగ్ ద ఫోల్డెడ్ టేబుల్ క్లాత్ ఆన్ ద టేబుల్. ఎస్ ఎస్, ఇట్ రియలీ ఈస్ దేర్. అండ్ ద నెంబర్ ఆఫ్ ద టికెట్? ఓ ఎస్, దేర్స్ ద నెంబర్ ఆఫ్ ద టికెట్ టూ, బట్ స్టే, వెయిట్, నో ఐ సే, ఎనీవే ద నెంబర్ ఆఫ్ ఆ సిరీస్ ఇస్ దేర్ ఎనీవే, యు అండర్స్టాండ్? ఓకే ఓకే, నెంబర్ కూడా చూస్తాను, కానీ నువ్వు నమ్మగలవా, మన సిరీస్ అయితే ఉంది, 9499 మాత్రం ఉంది. సో లుకింగ్ అట్ హిస్ వైఫ్, ఇవాన్ డిమిట్రిచ్ గేవ్ ఎ బ్రాడ్ సెన్స్లెస్ స్మైల్ లైక్ ఎ బేబీ వెన్ ఎ బ్రైట్ ఆబ్జెక్ట్ ఇస్ షోన్ ఇట్. సో ఫస్ట్ అతని చిల్లేమో కడుపులో ఒక జలదరింపు లాగా వచ్చింది, పిట్ ఆఫ్ ద స్టమక్ లో. తర్వాత ఒక చిన్న బేబీ, వెన్ ఎ బ్రైట్ ఆబ్జెక్ట్ ఇస్ షోన్ టు ఇట్, ఒక మంచి ఆబ్జెక్ట్ చూపెట్టగానే చిన్నపిల్లలు ఎలా సంతోషపడతారు, అట్లా అయిపోయింది అనమాట అతని స్థితి కూడా. షోన్ ఇట్, ఇక్కడ ఏంటి, బేబీకి చూపించే అన్నట్టు అనమాట. అప్పుడు బేబీ అన్నప్పుడు షోన్ హిమ్ ఆర్ షోన్ హర్ అనన్నా ఉండాలి కదా, కానీ ఇట్ అని ఉంది. ఇట్ అనే ప్రొనౌన్ ఏంటి, నాన్ లివింగ్ థింగ్స్కి ఉపయోగిస్తాం మనం, కానీ ఇక్కడ బేబీస్కి, చైల్డ్, చిన్న చిన్న అంటే 1 ఇయర్ లోపల పిల్లలకి నో జెండర్ అనమాట, హీ కానీ షీ కానీ పెట్టకుండా ఇట్ అని అనవచ్చు మనం. సో ఐ వాంట్ యూ టు లెర్న్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్ స్టూడెంట్స్, మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది. వెన్ లైక్ ఎ బేబీ వెన్ ఎ బ్రైట్ ఆబ్జెక్ట్ ఇస్ షోన్ ఇట్, బేబీకి చూపించినప్పుడు అనమాట. సో
ఇక్కడ హర్ కానీ హిమ్ అవసరం లేదు, ఇట్ అనొచ్చు. హిజ్ వైఫ్ స్మైల్ టు, ఇట్ వాజ్ యాజ్ ప్లెజెంట్ టు హర్ యాజ్ టు హిమ్ దట్ హీ ఓన్లీ మెన్షన్ ద సిరీస్ అండ్ డిడ్ నాట్ ట్రై టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ద విన్నింగ్ టికెట్. టు టార్మెంట్ అండ్ టాంటలైజ్ వన్ సెల్ఫ్ విత్ ద హోప్స్ ఆఫ్ పాసిబుల్ ఫార్చ్యూన్ ఈజ్ సో స్వీట్ సో థ్రిల్లింగ్. చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నారు అనమాట వాళ్ళు. టార్మెంట్ అండ్ టాంటలైజ్ అంటే ఒకలాంటి నమ్మశక్యం కానీ బాధ మరియు మరియు సంతోషం అనమాట. ఇట్ ఈజ్ ఆ సిరీస్ సెడ్ ఇవాన్ డిమిట్రిచ్ ఆఫ్టర్ లాంగ్ సైలెన్స్, కొయ్యబారిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నారు. సో దేర్ ఈస్ ప్రాబబిలిటీ దట్ వీ హ్యావ్ వన్, ఇట్స్ ఓన్లీ ఏ ప్రాబబిలిటీ బట్ దేర్ ఇట్ ఈస్. ప్రాబబిలిటీ అంటే అక్కడ సాధ్యం అవుతుంది అనమాట, ఎందుకంటే సిరీస్ ఉంది కాబట్టి మనమేమి ఇంకా అనుమాన పడక్కర్లేదు. సో ఇది ఒక ఫీలింగ్ అనమాట. టార్మెంట్ అండ్ టాంటలైజ్ వన్ సెల్ఫ్ విత్ హోప్స్ ఆఫ్ పాసిబుల్ ఫార్చ్యూన్ అంటే అక్కడ ఫార్చ్యూన్ మనకు ఐశ్వర్యం అనేది వెల్త్ అనేది రాబోతుంది కాబట్టి అదొకలాంటి నమ్మశక్యం కానీ ఫీలింగ్ ఇచ్చిందన్నమాట. సో థ్రిల్లింగ్, థ్రిల్ ఫీల్ అయ్యారు వాళ్ళు. వెల్ నౌ లుక్, వెయిట్ లిటిల్, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు బి డిసప్పాయింటెడ్ ఇట్స్ ఆన్ ద సెకండ్ లైన్ ఫ్రమ్ ద టాప్ సో ద ప్రైజ్ ఇస్ 75,000 దట్స్ నాట్ మనీ బట్ పవర్ క్యాపిటల్ చెప్తున్నాడు. ఆమె చూడు చూడు నా లుక్ అని అంటుంటే వెయిట్ అ లిటిల్, ఒకవేళ రాకపోతే మనం డిసప్పాయింట్ అవ్వడానికి చాలా టైం ఉంటుంది కానీ లెట్ అస్ ఎంజాయ్ దిస్, అట్లీస్ట్ సిరీస్ వచ్చింది కదా మనం ఎంజాయ్ చేద్దాము. ఎంత డబ్బులో తెలుసా, 75,000 రూపీస్ వస్తాయి మనకి, అంటే చాలా ఎక్కువ డబ్బులు అనమాట. దట్స్ నాట్ మనీ, అది ఒట్టి ధనం మాత్రమే కాదు బట్ పవర్ అంటే ఒక శక్తి మనకి వస్తుంది. క్యాపిటల్ అంటే ఐశ్వర్యం, వెల్త్. And in a minute, I shall look at the list and there 26A, I say, what if we really have one? Okay, manu 26 number kada manadi chustan nenu oka vela, what if we really have one? Kan mana ganaka double vaste em chestamu. The husband and wife began laughing and staring at one another in silence. Chudandi ikkada ఆ డబ్బులు రాగానే హస్బెండ్ అండ్ వైఫ్ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు అనమాట. స్టేరింగ్ ఎట్ వన్ అదర్ ఇన్ సైలెన్స్, ఆ సైలెన్స్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏమవుతుందో, ఫీలింగ్స్ ఎలా మారిపోతాయో కూడా మీరు కంపేర్ చేసుకునే పరిస్థితిలో ఉండాలి. ఫస్ట్ పారాగ్రాఫ్ గుర్తుపెట్టుకున్నారు కదా, వాళ్ళ సంతోషము వాళ్ళ ఆశ్చర్యం అదంతా లాస్ట్ పారాగ్రాఫ్తో కంపేర్ చేయాలి మీరు. ద పాసిబిలిటీ ఆఫ్ విన్నింగ్ బివిల్డర్డ్ దెమ్, వాళ్ళని ఆశ్చర్య సంభ్రమాశ్చర్యాల్లో ముంచేసింది అనమాట. పాసిబిలిటీ ఆఫ్ విన్నింగ్, దే కుడ్ నాట్ హ్యావ్ సెడ్, కుడ్ నాట్ హ్యావ్ డ్రీమ్డ్ వాట్ దే బోత్ నీడెడ్ దట్ 75,000 ఫర్ వాట్ దే వుడ్ బై వేర్ దే వుడ్ గో. దే థాట్ ఓన్లీ ఆఫ్ ద ఫిగర్ 9499 అండ్ 75,000 అండ్ పిక్చర్ దెమ్ ఇన్ దర్ ఇమాజినేషన్ వైల్ సమ్ హౌ దే కుడ్ నాట్ థింక్ ఆఫ్ ద హ్యాపీనెస్ ఇట్స్ సెల్ఫ్ విచ్ వాజ్ సో పాసిబుల్. వాళ్ళకు రెండే విషయాలు గుర్తుకొస్తున్నాయి, సిరీస్ 9499 డబ్బులు 75,000 రూబుల్స్ అనమాట, అవి మాత్రమే గుర్తుకొస్తున్నాయి. ఇవాన్ డిమిట్రిచ్ హోల్డింగ్ ద పేపర్ ఇన్ హిస్ హ్యాండ్ వాక్డ్ సెవరల్ టైమ్స్ ఫ్రమ్ కార్నర్ టు కార్నర్ అండ్ ఓన్లీ వెన్ హీ హ్యాడ్ రికవర్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇంప్రెషన్ బిగాన్ డ్రీమింగ్ అ లిటిల్. ఇప్పుడు ఇంకా కలలు కనడంలోకి వెళ్ళిపోయాడు అనమాట అతడు, ఆ డబ్బులు వస్తే ఏం చేద్దాము అని చెప్పేసి. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ఇవాన్ డిమిట్రియస్ యొక్క కళ అనమాట, డ్రీమ్ గురించే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఆన్సర్లో రాయాలి మీరు, ఏమేమి అతను కళలు కన్నాడు అని చెప్పేసి. అండ్ ఇఫ్ వీ హ్యావ్ వన్ హీ సెడ్, వై ఇట్ విల్ బీ అ న్యూ లైఫ్, ఇట్ విల్ బీ అ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మొత్తానికి మారిపోయిన కొత్త జీవితం అనమాట మనకి. ద టికెట్ ఈజ్ యోర్స్ బట్ ఇఫ్ ఇట్ వర్ మైన్ ఐ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్ కోర్స్ స్పెండ్ 25,000 ఆన్ రియల్ ప్రాపర్టీ in the shape of an estate, 10,000 on immediate expenses, new furnishing, traveling, paying debts and so on. The other 40,000 I would put in the bank and get interest on it. చెప్తున్నాడు, లాటరీ టికెట్ నీ పేరు మీద ఉంది కాబట్టి నువ్వే తీసుకుంటావా డబ్బులు, ఒకవేళ నేను కనుక ఆ డబ్బులు తీసుకుంటే ఇలా స్పెండ్ చేస్తాను, ఒక ఎస్టేట్ కొంటాను, డెట్స్ అంటే బాకీలంతా కూడా తీర్చేస్తాను, ట్రావెలింగ్ మంచి మంచి ప్రదేశాలు చూస్తాను అని అతని యొక్క అన్ని చెప్పాడు అనమాట. Yes, an estate, that would be nice, said his wife, sitting down and dropping her hands in her lap. Chakkaga koochuntundanu, settle ayipoyi koochunda ame kuda dream cheyadaniki anamata. Yes, an estate. Estate ante chaala pedda land anamata. Andulo ante oka farm house laga anamata. Somewhere in Tula or Oriol provinces. In the first place, we shouldn't need a summer villa. And besides, it would always bring in an income. సో టూలా అండ్ ఓరియాల్ ప్రావిన్సెస్ అనేవి రష్యాలో చాలా ధనవంతులు నివసించే ప్లేసెస్ అనమాట, అక్కడ కొందాము అని వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు.
సో సమ్మర్ విల్లా ఎందుకు, మనం పెద్ద ఎస్టేటే కొందాము. అండ్ పిక్చర్స్ కేమ్ క్రౌడింగ్ ఆన్ హిస్ ఇమాజినేషన్, ఈచ్ మోర్ గ్రేషియస్ అండ్ పోయిటికల్ దాన్ ద లాస్ట్. అండ్ ఇన్ ఆల్ దీస్ పిక్చర్స్ హీ సా హిమ్సెల్ఫ్ వెల్ ఫెడ్, సిరీన్, హెల్దీ, ఫెల్ట్ వార్మ్, ఈవెన్ హాట్. అంటే డబ్బున్న వాళ్ళు ఇలా ఉంటారు అని అతడు ఇమాజిన్ చేసుకున్నాను. వెల్ ఫెడ్ అంటే మంచిగా ఆహారం తీసుకోవడం అనమాట. సిరీన్ అంటే చాలా ప్రశాంతంగా ఉండడం, హెల్దీ ఆరోగ్యంగా, వార్మ్ అంటే అందరితో కలిసిమెలిసి ఉండడము చక్కగా. శీతాకాలంలో ఫెల్ట్ వార్మ్ వెచ్చగా ఉండడం కూడా, ఈవెన్ హాట్. హియర్ ఆఫ్టర్ ఈటింగ్ ఎ సమ్మర్ సూప్ కోల్డ్ యాజ్ ఐస్, హీ లే ఆన్ హిస్ బ్యాక్ ఆన్ ద బర్నింగ్ శాండ్ క్లోజ్ టు అ స్ట్రీమ్ ఆర్ ఇన్ ద గార్డెన్ అండర్ అ లైమ్ ట్రీ. ఆ చెట్టు క్రింద కూర్చున్నాడు అనమాట, సమ్మర్లో ఆ సూప్ తాగేసి కూర్చొని ఆలోచిస్తున్నాడు గార్డెన్లో. హిజ్ లిటిల్ బాయ్ అండ్ గర్ల్ ఆర్ క్రాలింగ్ అబౌట్ నియర్ హిమ్, డిగ్గింగ్ ఇన్ ద శాండ్ అండ్ క్యాచింగ్ లేడీ బర్డ్స్ ఇన్ ద గ్రాస్. పిల్లలు ఏం చేస్తారు, ఇదంతా ఆయన డ్రీమ్లో అనమాట. పిల్లలు ఇద్దరు, బాబు పాప ఉన్నారు కదా వీళ్ళకి, వాళ్ళేమో గ్రాస్లో ఆ లేడీ బర్డ్స్ అనే చిన్న చిన్న కీటకాలు ఉంటాయి అనమాట. లేడీ బర్డ్స్ మీకు చూసే ఉంటారు, అవి సమ్మర్లో వస్తాయి ఎక్కువగా ఇలాంటివి అనమాట. అవి క్యాచ్ చేస్తూ ఆడుకుంటున్నారు. హీ డోజెస్ స్వీట్లీ, థింకింగ్ ఆఫ్ నథింగ్ అండ్ ఫీలింగ్ ఆల్ ఓవర్ దట్ హీ నీడ్ నాట్ గో టు ద ఆఫీస్ టుడే, టుమారో ఆర్ ద డే ఆఫ్టర్. ఫస్ట్ అతనికి ఏంటి, ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేదు. సో డబ్బులు వచ్చాయనుకోండి, జాబ్ చేయవలసిన పని కూడా లేదు. ఇంట్రెస్ట్లో పెడతా అన్నాడు కదా బ్యాంక్లో, ఆడ ఇంట్రెస్ట్తో హాయిగా బతికేయచ్చు అని, అమ్మాయి ఆఫీస్కి వెళ్ళాలన్న పని కూడా లేదని చాలా సంతోషపడుతున్నాడు. ఆర్ టైర్డ్ ఆఫ్ లయింగ్ స్టిల్, హీ గోస్ టు ద హే ఫీల్డ్ ఆర్ టు ద ఫారెస్ట్ ఫర్ మష్రూమ్స్ ఆర్ వాచెస్ ద పెజెంట్స్ క్యాచింగ్ ఫిష్ విత్ అ నెట్. లేదు ఇక్కడ అలసిపోయాడు, చూసి చూసి విసుగొచ్చింది అనుకోండి, అప్పుడు పొలంకి వెళ్ళడం కానీ, లేకపోతే ఫారెస్ట్కి వెళ్ళి మష్రూమ్స్ని క్యాచ్ చేయడం, లేదా అక్కడ ఫార్మర్స్ ఫిష్ని ఎలా క్యాచ్ చేస్తున్నారో రివర్లో చూస్తూ ఉండొచ్చు అనమాట. సో వెన్ ద సన్ సెట్స్ హీ టేక్స్ ఎ టవల్ అండ్ సోప్ అండ్ సాంతర్స్ టు ద బేదింగ్ షెడ్. సాంతర్స్ అంటే మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళడం, బేదింగ్ షెడ్ అంటే స్నానాల గదికి వెళ్తాడనమాట. వేర్ హీ అండ్రెస్సెస్ అట్ హిస్ లీజర్, slowly rubs his bare chest with his hands and goes into the water. And in the water near the opaque soapy circles, little fish flit to and fro and green water weeds nod their heads. After bathing, there is tea with cream and milk rolls. In the evening, a walk or wint with the నేవర్. సో ఇవన్నీ అతని కళలు అనమాట. డబ్బు వస్తే ఇలా స్పెండ్ చేస్తాడనమాట. సాయంత్రం అవ్వగానే టీ తీసుకుంటాడు, చక్కగా వాక్ వెళ్తాడు, లేకపోతే పక్కన ఉంటారు కదా నేబర్స్, వాళ్ళ దగ్గర వాళ్ళతో కలిసి వింట్ వింట్ అంటే అది ఒక గేమ్ అనమాట, కార్డ్ గేమ్. ఆ కార్డ్స్తో ఆడే గేమ్ని వింట్ అంట. నేను వింట్ ఆడుకుంటూ ఉంటాను నేబర్స్తో. ఎస్, ఇట్ వుడ్ బి నైస్ టు బై అన్ ఎస్టేట్, సెడ్ హిస్ వైఫ్ ఆల్సో డ్రీమింగ్ అండ్ ఫ్రమ్ హర్ ఫేస్ ఇట్ వాజ్ ఎవిడెంట్ దట్ She was enchanted by her thoughts. So wife kuda dream chestu undannamata, aame kalalu aame kunnai. So even Dmitrich pictured to himself autumn with its rains, its cold evenings and its Saint Martin's summer. Inka atanu kaalala gurinchi aalochistunnadu, climate ela untundi. ఆటమ్ అంటే శిశిర ఋతువులు వర్షాలు పడడము, కోల్డ్ ఈవినింగ్స్, సెయింట్ మార్టిన్ సమ్మర్స్ అంటే ఆటమ్ శిశిర ఋతువు అయిపోయి సమ్మర్ ఎంటర్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దాట్ సీజన్ హీ వుడ్ హ్యావ్ టు టేక్ లాంగర్ వాక్స్ అబౌట్ ద గార్డెన్ అండ్ బిసైడ్ ద రివర్. సమ్మర్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ దూరం నడవాలి. సో హ్యాస్ టు గెట్ థరలీ చిల్డ్ అండ్ దెన్ డ్రింక్ అ బిగ్ గ్లాస్ ఆఫ్ వోడ్కా అండ్ ఈట్ అ సాల్టెడ్ మష్రూమ్ ఆర్ ఎ సౌస్డ్ కుకుంబర్ and then drink another. Alla vodka anedi Russian drink anamata, alcohol. So adi nen enjoy chestu undakalta inkoka drink kuda teeskuntanu. The children would come running from the kitchen garden bringing a carrot and a radish smelling of fresh earth, and then he would lie stretched full length on the sofa and in leisurely fashion turn over the pages of some illustrated magazine or covering his face with it and unbuttoning his waistcoat give himself up to the slumber. Nemmadiga oka magazine chadukuntu aa magazine ala face meeda pettukoni slumber ante sleep lo kelipodam anamata. Malli athaniki gurtukostundi, ammo ee place lo nen estate konte summer ayipoyin tarvata rainy season ostundi, ade ela untundi. The Saint Martin summer is followed by cloudy gloomy weather. It's rainy day and it rains day and night. The bare trees weep, the wind is damp and cold, the dogs, the horses, the fowls all are wet, depressed, downcast.
దెర్ ఇస్ నో వే టు వాక్ వన్ కాంట్ గో అవుట్ ఫ్రమ్ డే ఫర్ డేస్ టుగెదర్ వన్ హ్యాస్ టు పేస్ అప్ అండ్ డౌన్ ద రూమ్ లుకింగ్ డెస్పాండెంట్లీ అట్ ద గ్రే విండో ఇట్స్ డ్రియరీ అమ్మో వర్షాకాలం వస్తే ఎంత గ్లూమీ వెదర్ అంటే ఒకలాగా డిప్రెస్సింగ్గా ఉంటుంది ఎందుకంటే బయటంతా వర్షము తడిచి తడితడిగా ఉంటుంది ఇంట్లోనే ఉండాలి రూమ్లోనే నడవాలి అప్ అండ్ డౌన్ నడుచుకుంటూ ఉండాలి ఆ గ్రే విండో విండోలోని చూస్తూ ఉండాలి చాలా భయంకరం ఇట్ ఈస్ డ్రియరీ అంటే భయంకరంగా ఉంటుంది అది అప్పుడు ఏం చేయాలి ఆ రెయిన్ సీజన్లో ఇవాన్ డిమిట్రీ స్టాప్డ్ అండ్ లుక్డ్ అట్ హిస్ వైఫ్ ఐ షుడ్ గో అబ్రాడ్ యు నో మషా హీ సెడ్ ఈ రెయిన్ సీజన్ వచ్చిందంటే నేను ఈ ఎస్టేట్లో ఉండలేను నేను ఇంకా అబ్రాడ్ విదేశాలకు వెళ్ళాలి అండ్ ఈ బిగాన్ థింకింగ్ హౌ నైస్ ఇట్ వుడ్ బీ ఇన్ లేట్ ఆటమ్ టు గో అబ్రాడ్ సమ్వేర్ టు ద సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ టు ఇటలీ టు ఇండియా ఫ్రాన్స్ కానీ వెళ్ళాలి ఇటలీకి కానీ వెళ్ళాలి అండ్ ద లాస్ట్ వన్ లుక్ ఎట్ దిస్ ప్లేస్ స్టూడెంట్స్ టు ఇండియా అప్పుడు 17th-18th century ఆథర్స్ ఇండియా గురించి రాశారు అంటే ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్ క్లైమేట్ అంత బాగా ఉండేదన్నమాట అప్పుడు రెయినీ సీజన్ కానీ సమ్మర్ సీజన్ కానీ ఎంజాయ్ చేయడానికి ఫారినర్స్ ఇష్టపడే వాళ్ళు వెళ్ళడానికి చూడండి రష్యా నుంచి ఇండియాకి రావాలని అతడు మెన్షన్ చేస్తున్నాడు ఆథర్ సో హౌ గ్రేట్ ఆఫ్ ఇండియా బట్ నౌ ద టోటల్ క్లైమేట్ ఇస్ చేంజ్ ఢిల్లీకి వెళ్తే బతకలేము ఫుల్ ఆఫ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ స్లోలీ ఇట్ ఇస్ స్ప్రెడింగ్ టు ఆల్ అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని సిటీస్కి స్ప్రెడ్ అయిపోతుంది ఏమో ఇప్పుడు ఇంక ఇండియా గురించి ఆలోచిస్తారో లేరో టూరిస్టులు ఓకే ఐ షుడ్ సర్టన్లీ గో అబ్రాడ్ టు హిజ్ వైఫ్ సైడ్ బట్ లుక్ ఎట్ ద నెంబర్ ఆఫ్ ద టికెట్ ఓకే ఓకే నేను కూడా అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఫస్ట్ ఆ నెంబర్ చూడు సిరీస్ చూసి వదిలిపెట్టేశావు ఆ 26 నెంబర్ ఉందో లేదో చూడు అని చెప్పేసి వెయిట్ వెయిట్ హీ వాక్డ్ అబౌట్ ద రూమ్ అండ్ వెంట్ ఆన్ థింకింగ్ ఇట్ అకర్ టు హిమ్ వాట్ ఇఫ్ హిజ్ వైఫ్ రియలీ డిడ్ గో అబ్రాడ్ ఇట్ ఈస్ ప్లెజెంట్ టు ట్రావెల్ అలోన్ ఆర్ ఇన్ ద సొసైటీ ఆఫ్ లైట్ కేర్లెస్ ఉమెన్ హూ లివ్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ నాట్ సచ్ యాజ్ థింక్ అండ్ టాక్ ఆల్ ద జర్నీ అబౌట్ నథింగ్ బట్ దయర్ చిల్డ్రన్ ఇలా నా వైఫ్ లాంటి వాళ్ళు ఉంటే జర్నీ ఎంజాయ్ చేయరు ఏం లేదు ఎప్పుడు చూసినా పిల్లల గురించి ఆ జర్నీ గురించి వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు అనమాట వాళ్ళకి అంతా స్పందించే హృదయం లేదు అని అనుకుంటున్నారు అనమాట డిమెట్రిచ్ సాయి అండ్ ట్రెంబుల్ విత్ డిస్మే ఓవర్ ఎవ్రీ ఫార్థింగ్ అంటే చిన్న చిన్న కానీ పైసలు అంటారు కదా అప్పుడు ఒకప్పుడు మీరు ఇంకా పుట్టలేదు అప్పుడు నయా పైసలు కానీలు అని అంటారు మీ పెద్దవాళ్ళు నడితే చెప్తారు అనమాట అది ఫార్థింగ్ ఆ చిన్న కానీ స్పెండ్ చేయడానికి కూడా నయా పైసా స్పెండ్ చేయడానికి కూడా ఆలోచిస్తారు ఈ లేడీస్ ఇవాన్ డిమిట్రిచ్ ఇమాజిన్ హిజ్ వైఫ్ ఇన్ ద ట్రైన్ విత్ అ మల్టిట్యూడ్ ఆఫ్ పార్సల్స్ బాస్కెట్స్ అండ్ బ్యాగ్స్ షీ వుడ్ బి సైయింగ్ ఓవర్ సంథింగ్ కంప్లైనింగ్ దట్ ద ట్రైన్ మేడ్ హర్ హెడ్ ఏక్ అబ్బాయి ట్రైన్ జర్నీ హెడ్ ఏక్ వస్తుందని ఆ అన్ని పార్సల్స్ బాస్కెట్స్ అన్ని చుట్టూ పెట్టుకొని కూర్చుంటుంది దట్ షీ హ్యాడ్ స్పెండ్ సో మచ్ మనీ డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటుంది అట్ ద స్టేషన్స్ హీ వుడ్ కంటిన్యూలీ బీ హ్యావింగ్ టు రన్ ఫర్ బాయిలింగ్ వాటర్ బ్రెడ్ అండ్ బటర్ షీ వుడెంట్ హ్యావ్ డిన్నర్ బికాస్ ఆఫ్ ఇట్స్ బీయింగ్ టూ డియర్ ఆమె డిన్నర్ కూడా కొనుక్కోదు ఎందుకంటే టూ డియర్ డియర్ అంటే ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఆమె కొనడానికి కూడా ఇష్టపడదు ఎంత డబ్బులు వస్తే ఏం సంబరం ఆవిడ కొంతమంది భార్యలు అసలు స్పెండ్ చేయడానికే ఇష్టపడరు సో నా భార్య మాషా కూడా అలాంటిదే అండి ఇమిడిచ్చి భయపడ్డం మొదలు పెట్టాడనమాట షీ వుడ్ బిగ్రడ్జ్ మీ ఎవ్రీ ఫార్థింగ్ హీ థాట్ నేను స్పెండ్ చేసే చిన్న కానీ పైసా గురించి కూడా ఆమె కంప్లైంట్ చేస్తుంది అనమాట బిగ్రడ్జ్ అంటే కంప్లైంట్ చేయడం ఉండడం విత్ అ గ్లాన్స్ అట్ హిస్ వైఫ్ ద లాటరీ టికెట్ ఈస్ హర్స్ నాట్ మైన్ బిసైడ్స్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హర్ గోయింగ్ అబ్రాడ్ వాట్ డస్ షీ వాంట్ దేర్ షీ వుడ్ షట్ హర్ సెల్ఫ్ అప్ ఇన్ ద హోటల్ అండ్ నాట్ లెట్ మీ అవుట్ ఆఫ్ అ సైట్ ఐ నో ఈమెతో వెళ్తే ఏం సుఖం ఉంటుంది అబ్రాడ్ వెళ్ళినా కూడా ఆ హోటల్ రూమ్లో లాక్ వేసేసి నన్ను కూడా రూమ్లోనే కూర్చోబెడుతుంది షీ విల్ నాట్ అలవ్ మీ టు గో అవుట్ ఆఫ్ అ సైట్ అంటే ఎల్లప్పుడు కాపలా కాస్తూనే ఉంటుంది నన్ను ఎక్కడ ఎంజాయ్ చేయనిస్తుంది అని అనుకుంటున్నాడు అనమాట ఐ నో అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ హిజ్ మైండ్ డ్వెల్ట్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ హిస్ వైఫ్ హ్యాడ్ గ్రోన్ ఎల్డర్లీ అండ్ ప్లెయిన్ అలా చూస్తుంటే ఆమెను చూస్తుంటే ఏంటి ఈమెకి వయసు బాగా భయపడింది ఓల్డ్ అయిపోతుంది అని కూడా అనిపించింది అనమాట అండ్ దట్ షీ వాజ్ సాచురేటెడ్ త్రూ అండ్ త్రూ విత్ ద స్మెల్ ఆఫ్ కుకింగ్ వైల్ హీ వాజ్ స్టిల్ యంగ్ ఫ్రెష్ అండ్ హెల్దీ అండ్ మైట్ వెల్ హ్యావ్ గాట్ మ్యారీడ్ అగైన్ అతనేమో నేనేమో ఇంకా యంగ్గా ఉన్నాను హెల్దీగా ఉన్నాను నా భార్య ఏమో అప్పుడే
ముస్లాం అయిపోయింది. సో నేను ఇప్పుడు మళ్ళీ పెళ్లి కూడా చేసుకోగలను. చూడండి, డబ్బు రాగానే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి చూడండి కొంతమందిలో. అండ్ ఐ డోంట్ సే దట్ ఓన్లీ మెన్ గెట్ దీస్ టైప్ ఆఫ్ థాట్స్, ఈవెన్ ఉమెన్ ఆల్సో గెట్ దీస్ టైప్ ఆఫ్ థాట్స్. సో డబ్బు అనేది అలాంటి మాయ చేస్తుంది అనమాట మనుషుల మైండ్ మీద. అఫ్ కోర్స్ ఆల్ దట్ ఈస్ సిలీ నాన్ సెన్స్ ఈ థాట్, బట్ వై షుడ్ షీ గో అబ్రాడ్? వాట్ వుడ్ షీ మేక్ ఆఫ్ ఇట్? అండ్ యట్ షీ వుడ్ గో. అఫ్ కోర్స్ ఐ కెన్ ఫ్యాన్సీ, ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఆల్ వన్ టు హర్ వెదర్ ఇట్ ఈస్ నేపుల్స్ ఆర్ క్లీన్. షీ వుడ్ ఓన్లీ బీ ఇన్ మై వే. సో ఆమె ఎందుకు అబ్రాడ్ వెళ్ళి విదేశాలకు వెళ్ళాలి, స్పెండ్ చేయాలి అని ఎందుకు అనుకుంటుంది? ఆమెకు వేస్ట్ అనమాట. ఎందుకంటే వెదర్ ఇట్ ఈస్ నేపుల్స్ ఆర్ క్లీన్, నేపుల్స్ అనేది చాలా ధనవంతులు నివసించే ప్లేస్, క్లీన్ అనేది మామూలుగా ఉండేది అనమాట. అంటే ఇప్పుడు మనకు కాశ్మీర్ కూకట్పల్లి లాగా అనమాట. సో అలాంటి ఏ వాళ్ళకి భేదం ఉండదు, కాశ్మీర్కి వెళ్ళినా కూకట్పల్లి వెళ్ళినా అలాంటి వాళ్ళు ఏమి ఎంజాయ్ చేయలేరు అలా. సో ఇట్ ఈస్ నేపుల్స్ ఆర్ క్లీన్, షీ వుడ్ ఓన్లీ బీ ఇన్ మై వే. నన్ను ఎప్పుడు కంప్లైంట్ చేయడము, నన్ను ఆడిపోసుకోవడం మాత్రమే ఈమెకు చేతనవుతుంది అని అనుకుంటున్నాను అనమాట. ఐ షుడ్ బి డిపెండెంట్ అపాన్ హర్, ప్రతిదానికి ఆమెను అడగాలి, నాకు ఈ డబ్బులు కావాలి అది అని చెప్పేసి. ఐ కెన్ ఫ్యాన్సీ హౌ లైక్ అ రెగ్యులర్ ఉమెన్ షీ విల్ లాక్ ద మనీ అప్ యాజ్ సూన్ యాజ్ షీ గెట్స్ ఇట్. షీ విల్ హైడ్ ఇట్ ఫ్రమ్ మీ, షీ విల్ లుక్ ఆఫ్టర్ హర్ రిలేషన్స్ అండ్ గ్రడ్జ్ మీ ఎవ్రీ ఫార్థింగ్. సో ఈ డబ్బులన్నీ కూడా ఆమె లాక్ చేసుకుంది, బ్యాంక్లోనే ఎక్కడో పెట్టి లాక్ చేస్తుంది. నన్ను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనివ్వదు, చిన్న డబ్బులు అడగాలని ఒక నయా పైసా కానీ రూపాయి కానీ ఖర్చు పెట్టినా కూడా షీ విల్ గ్రడ్జ్, కంప్లైంట్ చేస్తుంది. అండ్ షీ విల్ లుక్ ఆఫ్టర్ హర్ రిలేషన్స్, ఆమె బంధువులను మాత్రమే ఆమె చూసుకుంటుంది. సో ఇవాన్ డిమిట్రిచ్ థాట్ ఆఫ్ హర్ రిలేషన్స్, ఆల్ దోస్ రెచెడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆంట్స్ అండ్ అంకుల్స్ వుడ్ కమ్ క్రాలింగ్ అబౌట్ యాజ్ సూన్ యాజ్ దే హర్డ్ ఆఫ్ ద విన్నింగ్ టికెట్. లాటరీ టికెట్ వచ్చిందని తెలియగానే ఆమె బ్రదర్స్, సిస్టర్స్, ఆంట్స్, అంకుల్స్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ కాదు, క్రాలింగ్ పక్కుంటూ వచ్చేస్తారనమాట. సో వుడ్ బిగిన్ వైనింగ్ లైక్ బెగ్గర్స్, బెగ్గర్స్ లాగా అంటే యాచకుల్లాగా వచ్చేసి డబ్బులు 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 అని అడుగుతుంటారు. అండ్ ఫాన్ింగ్ అపాన్ దెమ్ విత్ ఆయిలీ హిపోక్రిటికల్ స్మైల్స్. ఇంకా వాళ్ళు ఎట్లా ఫాన్ింగ్ అంటే ఏంటి, ఎగ్జిబిట్ అఫెక్షన్ ఆర్ ట్రై టు ప్లీజ్ అంటే ఒక ఆర్టిఫిషియల్ ప్రేమని కురిపిస్తూ ఉంటారు అనమాట. అదేమైనా నిజమైన ప్రేమ కాదు, హిపోక్రిటికల్ అంటే విచ్ ఇస్ నాట్ ట్రూ. ఆ స్మైల్స్ అనేవి కూడా ట్రూ కాదు. రెచెడ్, డిటెస్టబుల్ పీపుల్, డిటెస్టబుల్ అంటే డిస్లైక్ అనమాట, అస్సలు ఇష్టం అనిపించదు డిమిట్రిచ్కి. ఇఫ్ దే వేర్ గివెన్ ఎనీథింగ్ దే వుడ్ ఆస్క్ ఫర్ మోర్, ఏదన్నా డబ్బులు ఇస్తే ఇంకా ఇంకా కావాలి అని అంటారు. వైల్ ఇఫ్ దే వేర్ రెఫ్యూజ్, డబ్బులు ఇవ్వకపోతే దే వుడ్ స్వేర్ అట్ దెమ్, స్లాండర్ దెమ్, అంటే స్లాండర్ అంటే శాపనార్థాలు పెడుతూ ఉంటారనమాట, టు స్పీక్ ఇల్ ఆఫ్ దెమ్ అండ్ విష్ దెమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్. వాళ్ళకి అన్ని నష్టాలు కలగాలి అని చెప్పేసి వాళ్ళు శాపనార్థాలు, కర్స్లు చేస్తూ ఉంటారు. ఇవాన్ డిమిట్రిచ్ రిమెంబర్డ్ హిజ్ ఓన్ రిలేషన్స్ అండ్ దేర్ ఫేసెస్ అట్ విచ్ హీ హ్యాడ్ లుక్డ్ ఇంపార్షియలీ ఇన్ ద పాస్ట్ స్ట్రక్ హిమ్ నౌ యాజ్ రిపల్సివ్ అండ్ హేట్ఫుల్. ఇంతకు ముందేమో ఆయన బంధువులు కూడా మంచిగా అనిపించేవాళ్ళు, కానీ ఇప్పుడు చూస్తుంటే వాళ్ళని అతనికి హేట్ఫుల్, అసహ్యం వేస్తుంది అనమాట. ఆ బంధువులు కూడా వచ్చి ఎక్కడ నా డబ్బులన్నీ అడుగుతారేమో అని చెప్పేసి. దే ఆర్ సచ్ రెప్టైల్స్ హీ థాట్, రెప్టైల్స్ అంటే పాకే జంతువులు. అండ్ హిజ్ వైఫ్స్ ఫేస్ టు స్ట్రక్ హిమ్ యాజ్ రిపల్సివ్ అండ్ హేట్ఫుల్. ఇప్పుడు భార్య మొహం కూడా అలానే కనిపిస్తుంది, రిపల్సివ్ అంటే ఇష్టం లేకుండా అనమాట, అసహ్యంగా అనిపిస్తుంది, హేట్ఫుల్. ఓకే, సర్చ్డ్ అప్ ఇన్ హిస్ హార్ట్ అగేన్స్ట్ హర్ అండ్ హీ థాట్ మాలిగ్నెంట్లీ. ఒకలాంటి ఆమె తలుచుకోగానే అతనికి అసహ్యం వేస్తుంది అనమాట. షీ నోస్ నథింగ్ అబౌట్ మనీ అండ్ సో షీ స్టింజీ, ఇఫ్ షీ వాంట్ ఇట్ షీ వుడ్ గివ్ మీ 100 రూపీస్ అండ్ పుట్ ద రెస్ట్ అవే అండర్ లాక్ అండ్ కీ. 75,000 నుంచి నాకు ఒక 100 రూపీస్ మాత్రమే ఇస్తుంది, మిగతావన్నీ కూడా తాళం వేసేస్తుంది, పెట్టేసి పెట్టెలో పెట్టి అని. అండ్ హీ అటువంటి డబ్బు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అనే థాట్ వస్తుంది అనమాట ఇప్పుడు. అండ్ హీ లుక్డ్ అట్ హిస్ వైఫ్ నాట్ విత్ అ స్మైల్ నౌ. ఇప్పుడు చూడండి, స్మైల్ లేదు. అంతకుముందు లాటరీ తగలంగానే ఇద్దరు స్మైల్ చేసుకున్నారు, నవ్వుకున్నారు. ఇప్పుడు మొహాలు చూసుకుంటే అతనికి స్మైల్ పోయింది అనమాట, బట్ విత్ హేట్రెడ్. షీ గ్లాన్స్డ్ అట్ హిమ్ టూ అండ్ ఆల్సో విత్ హేట్రెడ్ అండ్ యాంగర్. ఆమె కూడా అలాంటి థాట్సే వచ్చినట్టున్నాయి, ఆమె కూడా ఇతని వైపు అలాగే చూసింది అనమాట, కోపంగా హేట్రెడ్ తో చూసింది. She had her own daydreams, her own plans, her own reflections. She understood perfectly well what her husband's dreams were.
షీ న్యూ హూ వుడ్ బి ద ఫస్ట్ టు ట్రై అండ్ గ్రాబ్ హర్ విన్నింగ్స్. ఆమెకు కూడా తెలుసు హస్బెండ్ ఎలాంటి వాళ్ళు, నాకు డబ్బు వచ్చిన తెలియంగా నా డబ్బులన్నీ లాక్కుంటాడు అని ఆమె ఆలోచిస్తుంది. ఇట్స్ వెరీ నైస్ మేకింగ్ డే డ్రీమ్స్ అట్ అదర్ పీపుల్స్ ఎక్స్పెన్స్ ఈజ్ వాట్ హర్ ఐస్ ఎక్స్ప్రెస్ నో డోంట్ యూ డేర్ అని అనుకుంటే, నా డబ్బులు నువ్వు తీసుకుందామని అనుకుంటున్నావేమో కానీ నేను మాత్రం ఇవ్వను, అట్లాంటి సాహసం చెయ్యొద్దు, డోంట్ యూ డేర్. హర్ హస్బెండ్ అండర్స్టూడ్ హర్ లుక్. ఆమె అనలేదు, అలాంటి భావం వచ్చేలాగా ఒక చూపు చూసింది. హర్ హస్బెండ్ అండర్స్టూడ్ హర్ లుక్. హేట్రెడ్ బిగాన్ స్టర్రింగ్ అగైన్ ఇన్ హిస్ బ్రెస్ట్ అండ్ ఇన్ ఆర్డర్ టు అన్నాయ్ హిస్ వైఫ్ హీ గ్లాన్స్ క్విక్లీ టు స్పైట్ హర్ అట్ ద ఫోర్త్ పేజ్ ఆన్ ద న్యూస్ పేపర్ అండ్ రెడ్ అవుట్ ట్రయంఫెంట్లీ. అంతా అర్థమైపోయింది, ఈమె నాకు ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వదు, అర్థమైపోయి ఆమెను చూసి టు స్పైట్ హర్ ఆమె కోపం తెప్పించేటట్టుగా అతను ఏం చేశాడు, ఫోర్త్ పేజ్లో న్యూస్ పేపర్ చూసి ట్రయంఫెంట్లీ అంటే ఏదో సాధించినట్టు విక్టోరియస్గా అనౌన్స్ చేశాడు. సిరీస్ 9499 నెంబర్ 46 నాట్ 26, నువ్వు అనుకున్నట్టుగా నీకేం డబ్బులు రాలేదు అని చెప్పే భావం అనమాట. 46 నెంబర్కి వచ్చింది, 26 నెంబర్కి రాలేదు. హేట్రుడ్ అండ్ హోప్ బోత్ డిసప్పియర్డ్ అట్ వన్స్ అండ్ ఇట్ బిగాన్ ఇమీడియట్లీ టు సీమ్ టు ఇవాన్ డిమిట్రిచ్ అండ్ హిస్ వైఫ్ దట్ దేర్ రూమ్స్ వేర్ డార్క్ అండ్ స్మాల్ అండ్ లో పిచ్ దట్ ద సపర్ దే హ్యాడ్ బీన్ ఈటింగ్ వాజ్ నాట్ డూయింగ్ దెమ్ గుడ్ బట్ లయింగ్ హెవీ ఆన్ దే స్టమక్స్ దట్ ద ఈవినింగ్స్ వేర్ లాంగ్ అండ్ వేరీసిమ్. ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది, ఆ గదులన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి, లో పిచ్ లైట్ చాలా తక్కువగా ఉంది, వాళ్ళు తిన్న డిన్నర్ సప్పర్ ఎట్లా ఉంది, హెవీ ఆన్ దే స్టమక్స్ అరగడానికి లేదన్న వాంతి వచ్చేటట్టుగా ఉందన్నమాట. మనకి కూడా ఒక్కొక్కసారి ఇష్టం లేని ఫీలింగ్స్ ఏదన్నా వస్తే అలాగే తిన్నది అరిగినట్టుగా అనిపించదు కదా, లాంగ్ అండ్ వేరీసమ్, సడన్ గా టైర్డ్ అయిపోయారు. ఇంక ఇప్పుడు అతనికి కోపం వస్తుందన్నమాట, ఇంకా అనవసరమైన విషయాలన్నిటి మీద కోపగించుకోవడం మొదలు పెడతాడు. చూడండి, వాట్ ద డెవిల్స్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ సెడ్ ఇవాన్ డిమిట్రిచ్ బిగినింగ్ టు బి ఇల్ హ్యూమర్డ్ అంటే కోపం. వేర్ ఎవర్ వన్ స్టెప్స్ దేర్ ఆర్ బిట్స్ ఆఫ్ పేపర్ అండ్ వన్స్ ఫీట్ క్రమ్స్ హస్ ద రూమ్స్ ఆర్ నెవర్ స్వెప్ట్ వన్ ఇస్ సింప్లీ ఫోర్స్ టు గో అవుట్ డామినేషన్ టేక్ మై సోల్ ఎంటైర్లీ ఐ షల్ గో అండ్ హ్యాంగ్ మై సెల్ఫ్ ఆన్ ద ఫస్ట్ ఆస్పెన్ ట్రీ. ఏంటి ఇదేమని ఇల్లు అంటారా దీన్ని, ఎక్కడ చూసినా డర్టీగా ఉంది, బిట్స్ ఆఫ్ పేపర్ కాళ్ళ కింద అంతా పేపర్లు వస్తున్నాయి, ఫుడ్ క్రమ్స్ మిగిలిపోయిన అన్నము హస్క్ అంటే పళ్ళ తొక్కలు అవన్నీ కూడా వస్తున్నాయి. రూమ్స్ ఆర్ నెవర్ స్వెప్ట్ ఒక్కసారి ఊడ్చినట్టయితే కనిపించట్లేదు, నేను ఇంట్లో ఉండలేను, డామినేషన్ టేక్ మై సోల్ ఎంటైర్లీ ఐ షెల్ గో అండ్ హ్యాంగ్ మై సెల్ఫ్ ఆన్ ద ఫస్ట్ ఆస్పెన్ ట్రీ. ఆస్పెన్ ట్రీ అనేది చాలా కామన్ ట్రీ, చాలా పెద్ద ట్రీ రష్యాలో, నేను వెళ్ళి ఆ చెట్టుకు ఉరేసుకుంటా అని చెప్పేసి మళ్ళీ ఎప్పట్లాగానే కోపగించుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో దాట్ ఈస్ ద స్టోరీ స్టూడెంట్స్, మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అంటే ఎంత బాగా ఆంటన్ చెకోవ్ హ్యూమన్ రిలేషన్స్ ని బాగా ఈ షార్ట్ స్టోరీలో చెప్పాడు, అంటే డబ్బు అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది మనకి. సో మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, పోస్ట్ రీడింగ్ క్వశ్చన్స్, ప్రీ రీడింగ్ క్వశ్చన్స్ మీరు కొన్ని డిస్కస్ చేశారు కదా, అలాగే పోస్ట్ రీడింగ్ క్వశ్చన్స్ కూడా మీరు డిస్కస్ చేయాలి. డూ యూ థింక్ చెకోవ్ స్టోరీ ఇస్ అన్రియలిస్టిక్ ఆర్ డూ యూ ఫైండ్ ద థాట్స్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్ ఆఫ్ ఇవాన్ అండ్ మాషా డిమిట్రిచ్ బిలీవబుల్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. సో ఈ స్టోరీ 18th century అంటే దాదాపు 200-300 ఏళ్ల క్రితం రాసిన స్టోరీ స్టూడెంట్స్. సో అటువంటి అప్పుడు భార్య భర్తల సంబంధం ఎలా ఉండేది, ఇప్పుడు ఏమన్నా మారిందా, అలాగే ఉన్నారా. సో మీరు ఇవి ప్రజెంట్ సిట్యుయేషన్కి రిలేట్ చేసుకుంటూ ఒకవేళ అది నిజమా కాదా, బిలీవబులా కాదా అన్నది మీరు మీ యొక్క రీజన్స్ చెప్తూ డిస్కస్ చేయాలి. కెన్ వన్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్ విత్ రెస్పెక్టివ్ ఆఫ్ వన్స్ ఫైనాన్షియల్ పొజిషన్, డిస్కస్ దిస్ ఇన్ ద క్లాస్. అంటే ఫైనాన్షియల్ ఆర్థికంగా స్తోమత ఉండాలా, హ్యాపీగా ఉండాలంటే అవసరం లేదా, ఇది కూడా మీరు డిస్కస్ చేయాలి క్లాస్లో. సో దాట్ ఈస్ ద లెసన్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ దిస్ ఈస్ నాట్ విత్ స్మైల్ నౌ బట్ విత్ హేట్రెడ్, అంటే ఆ స్మైల్ అంతా పోయిందనమాట ఇప్పుడు. డబ్బులు ఆమె ఎలా స్పెండ్ చేస్తుందో ఆలోచించేసరికి ఎవరి మొహం మీద కూడా స్మైల్ లేదు, స్పైట్ హర్ అంటే ఆమె కోపం తెప్పించడం. Okay, the next video will be on the question and answer students. Next video meeku ee lesson lo question and answers gurinchi untundi, so don't miss it, all if you try to watch it. And thanks for watching, and ee tutorial ganaka meeru nachithe please like share and subscribe. Meer like cheyadam na gurinchi kaadu, meer okka like tho em avutundante inka meelanti students ki ee video share cheyabadutundi, ala undi youtube algorithm.
నేను లైక్స్ లైక్ కోసం అడగడం కాదు, కానీ ఆ లైక్స్ అనేవి చాలా రోల్ ప్లే చేస్తాయి అన్నమాట షేర్ చేయడంలో. సో దాట్ ఈస్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ టు లైక్ ఇట్ స్టూడెంట్స్, అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, బాయ్ బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్, లెట్స్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.